అబౌట్ దిస్ కేస్, క్రైమ్ నంబర్ 243/2022 ఇన్ పిక్లూర్ పోలీస్ స్టేషన్. సో మిస్సింగ్ ఉమెన్ కేస్ వాస్ రిజిస్టర్డ్ అండ్ రీసెంట్లీ వి అగైన్ రీఓపెన్ దాట్ కేస్ బికాస్ ఇట్స్ అ వెరీ లాంగ్ పెండింగ్ మొబైల్ కేస్. సో వి రీఓపెన్, వి గాట్ సమ్ క్లూస్, అప్రిహెండెడ్ దట్ అక్యూస్డ్ అండ్ ఫైనలీ వి గాట్ ఇట్. సో నా డిఎస్పీ గారు విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆల్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, వాట్ ఆల్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఒకటి మనకి అమ్మారెడ్డి సబ్ డివిజన్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్ తరఫులో మనకు ఒక మిస్సింగ్ కేసు నమోదు. సో ఇది మనకి లక్ష్మీనగర్ తాత అనేటువంటి ఒక విలేజ్ నుంచి ఒక స్త్రీ మిస్సింగ్ అయింది. ఆ మిస్సింగ్ కేసు మనం గుడ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. సో అందులో అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని, ఆమెకున్నటువంటి కాల్ డేటాస్, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మనము ఒక అనుమానం ఉన్నటువంటి ఒక నేరస్తుని ఆ రోజు జంగంపల్లి మహేష్ అని అతన్ని మనము పిలిపించి ఇంటరాగేషన్ చేసి అతన్ని ఈ కేసులో విచారించడం జరిగింది. అయితే అతను తెలివిగా ఆ రోజు ఏం చేస్తాడంటే ఈ స్త్రీని ఆమె వేరే దగ్గర చూసిన, నేను బాన్సోరాలో చూసిన, ఎల్ఆర్ఏలో చూసిన అని పోలీసుని మిస్లీడ్ చేసి చేసిన తర్వాత అందరూ ఏమనుకుంటామంటే మనము ఆ స్త్రీ నిజమే, ఆమె పాపము ఆ లక్ష్మీనగర్ తాండా నుంచి కామారెడ్డికి డైలీ కూలి పని చేసుకునేదానికి వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుని తిరిగి ఇంటికెళ్తూ ఉంటాయి. సో అదే క్రమంలో ఆమె మిస్ అయిన తర్వాత ఇతను తనతో కాకుండా వేరే వాళ్ళతో చూసి మాట్లాడటం సహించలేక అదే కక్షలో ఆమెను పంపిస్తుంది. ఇతను ఈ కేసులో సింగిల్ పర్సన్, ఒక్కడే వ్యక్తి ఉన్నాడు. ఈ ఒక్క వ్యక్తి ఈ నేరాన్ని చేస్తాడు. సంవత్సరం ఏది సార్? అది 9వ నెల చెప్పారు కదా, ఏ సంవత్సరం? 22. మళ్ళీ ఇంత లాంగ్ పీరియడ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సార్ మీరు? ఇది ఏం జరుగుతుందండి, అప్పుడు మనకి ప్రాథమికంగా ఈ అమ్మాయి ఎప్పుడైతే కామారెడ్డికి పని కోసం అని వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదు. 14వ తొమ్మిదో నెల 14వ రోజు ఆమె కామారెడ్డికి ఇంటి నుంచి బయలుదేరి వస్తారు పని కోసం. వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళరు. ఇంటికి వెళ్ళబోయారంటే ఒక 2 రోజులు ఆ భర్త వాళ్ళ బంధువులు చుట్టుముట్టు ప్రాంతాలలో లెగుతారు రావాలి. రాకపోయారు 9వ నెల 16వ తారీఖు మన బిజ్నూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు పెడతారు. ఈ మిస్సింగ్ కేసు పరిశోధనలో భాగంగా ఆ రోజు కూడా ఈ కాల్ డేటా ఇవన్నీ వెరిఫై చేసుకుంటే ఇతంటే లాస్ట్ కాల్ ఉంటుంది ఆమెకు మాట్లాడింది. సో దాని మీద మనము అక్కడున్న పుట్టినూరు పోలీసు వాళ్ళు ఈయన పిలిపిస్తారు. పిలిపించి వెరిఫై చేస్తే ఇతను ఏం చేస్తాడంటే ఆమె తరచుగా ఈ కామారెడ్డి ఈయన చాలామందితో మాట్లాడతాడు అన్న ఒక్కరితోటే కాదు అని ఈ పోలీసుని మిస్లీడ్ చేస్తాడు. చేసి ఆయన ఏం చెప్తాడంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఈమె పరిచయం ఉన్నది, బాన్సోడ ఏరియాలో నాకు కనపడదు, ఎల్లారెడ్డి ఏరియాలో కనపడదు అని పోలీసు నెంబర్ తీసుకొని చుట్టుముట్టు ప్రాంతాలలో తిప్పి మిస్లీడ్ చేస్తాడు. సరే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా క్లూస్ వెరిఫై చేద్దామని వెరిఫై చేసి ఆ కేసు పరిశోధన చేసిన క్రమంలో ఇక్కడ ఉంటే నేను పట్టుబడతా అనే ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే దుబాయ్ వెళ్ళిపోయి సుమారు ఒక 7 నెలలు దుబాయ్లో ఉండి ఈ మధ్యనే తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తాం. వచ్చిన తర్వాత మనము మళ్ళీ కాల్ డీటెయిల్స్ మేడం గారు అధ్వర్యం గారు వెరిఫై చేసినప్పుడు మళ్ళీ అనుమానం వస్తుంది పోలీసు. తర్వాత మనం పిలిపించి ఇంటరాగేషన్ చేస్తే అతను ఈ కేసు తనే అతనే చేసినట్టుగా మనకి ఒప్పుకుంది. సరే మనము కేసు నేనే చేసినా నేనే చంపినా ఒప్పుకుంటే సరిపోదు కదా. ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉంటుంది చూపెట్టమంటే ఆయన పోలీసుని ఆ పంచుని తీసుకొని మనకు ఆయన ఎక్కడైతే ఆ స్త్రీని చంపారు ఆమె మొత్తం తీసుకుని స్థలాన్ని చూపించడం జరుగుతుంది. అక్కడ మనం పోయి వెరిఫై చేస్తే కేవలం స్కల్, కొన్ని బోన్స్, ఇటువంటి ఆమె వాడినటువంటి బుట్ట, సర్జి తీసుకపోయినటువంటి కిడ్నీ, కొన్ని ఆమెకు సంబంధించినటువంటి వస్తువులు మనకు అక్కడ దొరుకుతాయి. సో దాన్ని పట్టుకొని మనము బిజ్నూరు ఇన్స్పెక్టర్ గారు పంచనామా చేయడం జరుగుతుంది. అక్కడికి సో ఈ ఈమెను చంపినప్పుడు ఆమె దగ్గర 50,000 రూపాయల డబ్బులు ఉంటాయి. ఆమె ఒంటి మీద ఆర్నమెంట్స్ ఉంటాయి. ఈ ఆర్నమెంట్స్ అంటే ఒక చైన్, ఇయర్ ట్యాప్ ఉంటాయి. ఈ 2 50,000 రూపాయల డబ్బులు ఆమెది చంపిన తర్వాత తీసుకొని పోయిన డబ్బులు ఉంటాయి అండి. అక్కడ ఇవేం చేస్తాడు ఆయన, ఈ 50,000 కొన్ని డబ్బులు కలిసి ఇక్కడుంటే ఈ కేసు బయటపడతానే ఉద్దేశంతో ఆయన దుబాయ్ వెళ్ళిపోతాడు, పాస్పోర్ట్ వీసా తీసుకొని వెళ్ళిపోతాడు. సో దీన్ని పోలీసు వాళ్ళు ఇంకా మిగతా యాంగిల్లో కూడా అప్పుడున్న బిగ్లూరు పోలీసు వాళ్ళు మిగతా యాంగిల్స్ అన్ని పరిశోధన చేసి క్యూస్లు ఇవన్నీ టెంపరీగా వాళ్ళు క్లోజ్ చేస్తారు. యుఎన్ చేస్తారు, యుఎన్ అంటే టెంపరీగా చేస్తారు.
ఆ తర్వాత మళ్ళీ మనము ఈ కేసుని వెరిఫై చేసుకుని ఇందులో ప్రూఫ్స్ వచ్చిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే మనము డిటెక్ట్ చేస్తామో మళ్ళీ కేసును రీఓపెన్ చేసుకున్నాం. చేసుకొని మేడం గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా ఎక్సలెంట్గా పనిచేసి ఆ నేరస్తుని అరెస్ట్ చేసి జరిగింది. అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మిస్సింగ్ అని చెప్పి ఇంకా ఏమన్నా కేసులు ఇలాంటి ఉన్నాయా? ఇంకా కేసులు అతని మీద వెరిఫై చేసినాము. అతని మీద ఇలాంటి విషయంలో మిస్సింగ్ అయిన విషయంలో కేసు బాగుంది కదా అన్నీ. యా ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏదైతే మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో మ్యాక్సిమం మిస్సింగ్ కేసెస్ మన దగ్గర ట్రేస్ అవుతున్నాయి. 1-2 కేసెస్ ఎక్కడన్నా ఇట్లా మిస్సింగ్ కేసులు ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తున్నాం. ఎనీ ప్రూఫ్స్ వస్తే ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేసి డిటెక్షన్ వైపు పోతున్నాం. సో అట్లా చేయడం వల్లనే మనకి కేసు బయటకు వచ్చింది. సో అది అది యుఎన్ చేసినప్పటికీ మనము యుఎన్ అంటే అది టెంపరీగానే యుఎన్ అయినా దాని మీద మేము పరిశోధన చేస్తుంటాం. ఎప్పుడన్నా ప్రూఫ్ వచ్చినప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసుకొని డిటెక్ట్ చేస్తాం. అంటే ఆయన దుబాయ్ ఎప్పుడు పోయింది సార్? 2022లో పోయినా లేకపోతే ఈ మధ్య కాలంలో పోయినా? ఎవరు మిస్గైడ్ చేసిన తను? ఇప్పుడు ఎవరైతే అటెండెంట్ ఉన్నారో ఆయన అప్పుడే పోయినా దుబాయ్కి ఈ మధ్యలో పోయినా? అప్పుడే పోయిండు. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వచ్చింది సార్ ఆయన? ఎన్ని రోజుల తర్వాత వచ్చిండు? 7 months ఉండి అందరు మర్చిపోయారు, నేను నన్ను ఎవరు పట్టుకోరు అనేటువంటి ఒక భరోసాతో మళ్ళీ తిరిగి వచ్చింది. అది జరిగింది. Two things that I would like to highlight. English is okay? Okay. One thing is importance of focusing on such grave crimes, a woman going missing. So these technical evidences and all from our side needs to be focused more upon and detecting these cases as soon as possible. It was a collective effort from everybody's side. CI Kamareddy Rural, CI Bittur, DSP Garu, CI SS Nagar, SIP. Then our CI CCS, he was also actively involved in this. And one more PC named Ravi from Sadashiv Nagar, he put in his best effort in detecting this case. So importance of collective efforts that we can detect such long pending cases where we had no clue, it had been such a long time. So I really want to congratulate my team and we work on such cases more.